పరమశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధరణా పాయింట్స్. బేహద్ పిల్లలు, ఇప్పుడు కల్పమునకు అంతిమంలో కూడా అంతిమ సమయం నడుస్తూ ఉంది. కనుక పరమాత్మ బాపు తన ప్రియాతి ప్రియమైన పిల్లలకు డైరెక్ట్గా పాలన ఇస్తూ ఉన్నారు. బేహద్ జ్ఞానం చెప్పుటకు వచ్చారు. బాపు యొక్క దృష్టి తన బేహద్ పిల్లలపైన 100% ఉంది. అందుకని పిల్లలు, మీరు ఏ స్థితిలో ఉన్నారో గమనిస్తూనే ఉన్నారు. మీరు స్వయం పైన అటెన్షన్ ఎంతవరకు పెట్టుకుంటున్నారు, అది కూడా బాపు చూస్తూ ఉన్నారు. అయితే చాలామంది పిల్లలు చాలా ప్రేమగా స్వపరివర్తన యొక్క అభ్యాసం కూడా చేస్తూ ఉన్నారు. కానీ మధ్య మధ్యలో సోమరిగా అవుతున్నారు. పిల్లలు, ఇప్పుడు సమయాన్ని వృధాగా పోగొట్టుకోవటానికి వీల్లేదు. బాపు పైన ఎంత ప్రేమ మీకు ఉందో, బాపు మీపైన ఎంత దృష్టి పెట్టారో అంతగా మీపైన కూడా మీరు అటెన్షన్ పెట్టుకోండి. ఎక్కువగా కష్టపడవద్దు. అయితే దేన్నైతే నావి నాది అని అనుకుంటూ ఉన్నారో వాటిని వదులుటకు పురుషార్థం చేయండి. పురుషార్థం చేస్తున్నా అవి వదిలిపోవు, అందుకనే అలసిపోతున్నారు. ఇవి మీ నుండి దూరంగా అవ్వాలి అంటే, ఒకటి, స్వయం మీ యొక్క ఉన్నతమైన స్వమానంలో స్థిరంగా ఉండండి, మరియు బాపు సాంగత్యంలో ఉండండి. రెండు, ఏదన్నా మీ ద్వారా పొరపాటు జరిగినా అది వెంటనే బాపుకు అప్పచెప్పండి. ఆ టైంకు మీ యొక్క ఆది అనాది సంస్కారాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీ లోపల శక్తి నిండిపోతుంది. బేహద్ పిల్లలైన మీకు ఈ టైంలో బాపు యొక్క సహయోగం పూర్తిగా ఫుల్లుగా ఉండనే ఉంది. కనుక పిల్లలు, బాపు యొక్క ప్రేమలో మునిగిపోండి, మైమరిచిపోండి. అప్పుడు మీరు బాపు సమానంగా తేలిగ్గా అవుతారు. మీరు చేస్తున్న ఈ బేహద్ స్మృతి యాత్ర అంత స్మూత్గా లేదు. దీనిలో అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. అందుకనే పిల్లలు అలసిపోతూ ఉన్నారు. కానీ ధైర్యంగా నడుస్తూ ఉండండి. బాపు పైన నిశ్చయం పెట్టుకోండి. మీరు కూడా త్వరగా తమ గమ్యం యొక్క అనుభవాన్ని చేసుకోగలుగుతారు. గమ్యమును అనుభవం చేసుకోవటం అంటే సుఖము మరియు ఆనందం యొక్క అనుభవాన్ని పొందటం. అచ్చా, పరమశాంతి, నమస్తే. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే.
పరమశాంతి. ఈరోజు పురుషార్థం నాకు ధారణా పాయింట్స్.